తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ కి స్వాగతం. ఈరోజు మనం ఎర్రపప్పు మెంతికూర చిటికలో రుచికరంగా ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. ఇది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎర్రపప్పు, దీనిని ఇంగ్లీష్లో మసూర్ దాల్ అంటారు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూర, ఆయిల్, తాలింపు దినుసులు అంటే పసుపు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా సరిపోతుంది, ఒక ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్, లాస్ట్లో దీనిలో వేయడానికి గార్నిష్గా కొత్తిమీర. కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద బాణలు పెట్టుకుని దీనిలోకి కొంచెం ఆయిల్ తీసుకోండి. తర్వాత దీనిలోకి తాలింపు దినుసులు తీసుకోవాలి. ఒక అర స్పూన్ పసుపు, అర స్పూన్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకుని ఇవి కొంచెం ఫ్రై అయ్యేలాగా తిప్పాలి. కొంచెం బ్రౌన్ వేగిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం గోరుతలలు కొట్టినట్టు వేగనివ్వాలి. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇవి సగం వేగిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అయ్యాక ఒక స్పూన్ నేను కలుపుకుంటే తిరిగి దీనిలో ఒక వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఈ వాటర్ మరిగించాలి. టెన్మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ ఇట్లా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు దీనిలో ముందుగా కడిగి పెట్టుకున్న ఎర్రపప్పు ఉంది కదా, దాన్ని తీసుకోవాలి. ఒక వండటానికి ఒక 10 నిమిషాల ముందుగా ఎర్రపప్పు నానబెట్టుకుంటే త్వరగా అయిపోతుంది కర్రీ. ఇలా తీసుకుని దీనిని ఒక 5 మినిట్స్ ఉడకరేయాలి మూత పెట్టేసి. 10 మినిట్స్ తర్వాత తీసి ఒకసారి మొత్తం కలుపుకోండి. ఉప్పు కారం సరిపోకపోతే టేస్ట్ చూసి అవసరమైతే వేసుకోండి. చూసారా ఎంత త్వరగా కర్రీ కంప్లీట్ అయిపోయిందో. దీనికి పప్పు ఒక 10 నిమిషాలు కడిగేసి నానబెట్టుకుంటే చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. మెంతికూర ఆరోగ్యానికి ఎంత మంచిదో మన అందరికీ తెలిసిందే. కొంచెం చేదుగా ఉంటుంది కానీ దాన్ని ఎన్ని రకాలైనా యూజ్ చేసుకోవచ్చు. మెంతికూరతో చేసే మరిన్ని వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో చూసాం కదా కొంచెం కొత్తిమీర వేసేసి కలిపి 1 నిమిషం మూత పెట్టి అట్టు పెట్టాను.
చూసారు కదా ఎర్రపప్పు మెంతికూర ఎంత ఈజీగా తయారు చేసామో. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెలోకి, దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.